హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజ్ చంద్ర ఎస్ఎంకే. టీవీ షోలో ప్రైజ్ మనీ గెలిస్తే ఎంత పన్ను కట్టాలో తెలుసా? మరి ఆ విషయాలేంటో చూద్దామా ఫ్రెండ్స్. టీవీ షోలో ప్రైజ్ మనీ గెలిస్తే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 115BB కింద లాటరీ గేమ్ షోల ద్వారా గెలిచే మొత్తం ప్రైజ్ మనీపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 1000 రూపాయలు గెలిచినా పన్ను కట్టాలి. 50 లక్షలని కాదు, 1000 రూపాయలని కాదు. 1000 రూపాయలు గెలిచినా సరే వ్యక్తి అయినా ఆదాయ పన్ను స్లాబ్తో సంబంధం లేకుండా ప్రైజ్ మనీపై పన్ను చెల్లించాల్సిందే. గేమ్ షోలు లాటరీల ద్వారా గెలిచే సొమ్ముపై పన్ను ఎలా వర్తిస్తుందో మరింత వివరంగా తెలుసుకుందాం. చెల్లించాల్సిన పన్ను మొత్తం లాటరీలు, గేమ్ షోలు, క్రాస్వర్డ్ పజిల్స్ రేసులు, గుర్రపు రేసుల ద్వారా గెలిచే సొమ్మును ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ఆదాయ పన్ను శాఖ వారు పరిగణిస్తారు. అయితే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 115BB కింద 30% పన్నుతో పాటు అదనంగా సుంకం, సర్చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తం ఆదాయంలో గరిష్టంగా 35.53% దాకా పన్ను చెల్లించాల్సి వస్తుంది. 3% సుంకం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నికరంగా చెల్లించే పన్ను ఆదాయం 50 లక్షలు ఉంటే 10% సర్చార్జ్ కట్టాల్సి ఉంటుంది. అదే 1 కోటి ఉన్నట్లయితే 15% సర్చార్జ్గా విధిస్తారు. ఈ విషయంలో టీడీఎస్ మినహాయించుకుని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 194B కింద నిర్వాహకులే టీడీఎస్ అంటే మూలం వద్ద పన్ను మినహాయించుకుని మిగతా సొమ్మును ప్రైజ్ మనీ గెలుపొందిన వారికి ఇవ్వాలి. ప్రైజ్ మనీగా గెలిచిన సొమ్ము 10,000 రూపాయలు దాటితేనే ఇది వర్తిస్తుంది. టీడీఎస్గా 30% కోత విధించాలి. షోలో గెలుపొందిన వ్యక్తికి మన దేశం వారైతే సర్చార్జ్లు, సెస్లపై టీడీఎస్ ఉండదు. అదే ఎన్ఆర్ఐలకు సుంకంతో పాటు సర్చార్జ్లను కలిపి టీడీఎస్ కోత విధించాలి. ఫ్రెండ్స్, అదే వస్తువులైతే ఒకవేళ నగదు రూపంలో కాకుండా కారు, టీవీ లాంటి వస్తువులను గెలిస్తే బహుమతి ఇచ్చేవారే వస్తువు యొక్క మార్కెట్ ధరపై పన్ను వసూలు చేసుకోవాలి. లాటరీలు, గేమ్ షోల ద్వారా వచ్చే ఆదాయం పైన అధిక పన్నులు విధించడమే కాదు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం వీటిపై ఎలాంటి మినహాయింపులు ఉండవు. ప్రైజ్ మనీ గెలుపొందిన వ్యక్తికి కనీస మినహాయింపు పరిమితి అయిన 2.5 లక్షలు కూడా క్లెయిమ్ చేసుకోలేడు. సాధారణంగా 2.5 లక్షల లోపు సంపాదించే వారికి పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టీవీ షోల్లో ప్రైజ్ మనీ గెలిస్తే ఎంత పన్ను కట్టాలో. ఫ్రెండ్స్, మన తేజేంద్ర స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోలపై మీ అమూల్యమైన కామెంట్ని, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, అదేవిధంగా లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే, గుడ్ లక్ టు యూ.